ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఐటీ రైట్స్ ఏంది ఇవన్నీ ఇవన్నీ కావా ఇప్పుడు కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్ అని అంటున్నారు దాని మీద రైట్ జరుగుతా ఉన్నాయి నేను ఏమంటున్నా ఫినిక్స్ గాని చాలా విషయాల్లో ఇప్పుడు కూడా వాసవి కన్స్ట్రక్షన్స్ అని ఇట్లా ఉన్నాయి కదా ఇవి ఇట్లనే స్టాండ్ కావాలి నిజంగా మాట్లాడు ఇప్పుడు దాకా మీరు చెప్పినటువంటి ఇది జరిగిన తర్వాత ఒక్కనైనా అదుపులోకి తీసుకోలేదు ఇప్పటి వరకు వ్యవస్థలు ఫస్ట్ నేను ఏమంటున్నా ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మనము ఆర్థికమైన నేరం జరిగినప్పుడు వ్యక్తులను నిర్బంధించడం అనేది నిర్బంధాలు తీసుకోవడం లేకుండా ఎప్పుడు కూడా సాధ్యం కాదు ఇంత ఓపెన్ గా మనం దాడి చేసిన తర్వాత ఈ పాటికి ఇమిడియట్ విచారించడాలు కొంత ప్రాథమిక సమాచారం బయటికి రావాల్సి ఉంది దాడులు చేయడం ఊరికే బెదిరియడం వదిలిపెట్టుకోవడం తప్ప ఇంకేం జరగలేదు అందుకోసం నేను ఏమంటున్నానంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఇన్ని తాగాలు పెట్టిన రాష్ట్రంలో పట కేవలము ఒక నాయకుడు వాళ్ళ కుటుంబము ఇంత రాచకంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు లావాదేవీలు కొనసాగిస్తున్నప్పుడు మన బాధ్యత ఉందని అనుకుంటే ఈ పాటికి చాలా నిజాయితీగా చాలా పనులు చేయవలసి ఉండే అందుకోసం చాలా మరొకసారి చెప్తాను నాకు సరే ఆ పాయింట్ వాళ్ళ విచారణ అవన్నీ పక్కన పెడితే మీరు ఒక రకంగా పీడీ యాక్ట్ ఎదుర్కొని జైలుకు పోయిన వాళ్ళు మీరంతా తినరో తినలేదో ఉన్నది అమ్ముకున్నారో ఏదో ఒకటి చేసి ఉద్యమం చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తాగుబోతులు అని చేసి ఢిల్లీకి పోయి ఆడ ఢిల్లీలా పంజాబ్లా 2% ఉన్నదాన్ని 12% చేసి అక్కడున్న షాపులలో మద్యం షాపులు పెట్టాలన్న ఈ రకమైన ఆలోచన దేనికి పరాకాష్ట ఇది అంటే ఎట్లా చూడాలి దాని మళ్ళీ ఒకవైపు నా బతుకమ్మ అని మా నేనే క్రియేటర్ని బతుకమ్మ కానీ ఆడ దుబాయ్కి పోయి ఆడ బుర్జ్ ఖలీఫాలో బతుకమ్మని ఎగిరేసి ప్రజలు ఎట్లా ఆలోచించాలని అసలు ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఏమన్నా థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అని ఒక శాస్త్రం ఉంటుంది అంటే అంతర్జాతీయంగా ఆలోచించు స్థానికంగా కార్యాచరణ చేయాలి వీళ్ళు స్థానికంగా కార్యాచరణ ఏం చేయాలని ఆ పని చేస్తూనే ఉన్నారు వాళ్ళు విశాలంగా గ్లోబల్గానే వాళ్ళ వ్యాపార సమయాన్ని ఎట్లా విస్తరించాలో ఆలోచిస్తున్నారు ఇప్పుడిప్పుడే పావులు కలిపి ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ సూత్రం వాళ్ళ మనకి పిలుపు ఉందో దాని ప్రకారం అమలు చేస్తుంది కవిత అనుకుంటున్నాను మీరు అన్నట్టు బుర్జ్ ఖలీఫాకు పోయి తెలంగాణ నినాదం లేజర్ ప్రింట్ తోటి వచ్చినా కూడా ఆ లేజర్ ప్రింట్ మెరుపుల వెనుక వాళ్ళ బిజినెస్ స్కెచ్ కూడా ఉందని మీ అందరికీ అర్థమై ఉంటుంది ప్రతి సందర్భంలో వాళ్ళు వేసిన ప్రతి అడుగులో ప్రతి ఎయిర్ మనము ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఏదో ఒక డీల్ కంప్లీట్ కాకుండా వాళ్ళ విమానాలు ఎక్కలే